హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మనసు ఆనందంగా ఉంటే తను ఆరోగ్యంగా ఉంటుంది. వెల్కమ్ టు జానూస్ నేచర్. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియో ఏంట అనుకుంటున్నారా? ఈరోజు ఒక చిన్ని వీడియోనే, అంటే అది చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో. ఎందుకంటే నాకు కామెంట్స్లో చెప్తున్నారు, తర్వాత పర్సనల్గా మీట్ అయ్యేటప్పుడు చాలామంది అడుగుతున్నారు, ఆకుకూరలు మాకు పడిపోతున్నాయి, పడిపోకుండా ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది. సో ఎట్లా గ్రో చేసుకోవాలి, అసలు విత్తనాలు అనేవి ఎలా నాటుకోవాలి అనేది నేను మీకు ఈరోజు చూపిస్తాను. స్పెషల్గా మెంతి కూర ఈరోజు అయితే నేను మీకు చూపిస్తాను, అసలు ఎలా నాటుకోవాలి, వాటరింగ్ ఎలా చేయాలి. కొన్ని కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, ఆ టెక్నిక్స్ అనేవి నేను మీకు చెప్తాను, మీతో షేర్ చేసుకుంటాను. సో మీ అందరికీ ఐ హోప్ ఈ వీడియో మీకు మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. సో చూడండి, 50 రూపీస్ టబ్ అనేది తీసుకున్నాను. సో సాయిల్ ఇలా ఉండాలి ఎప్పుడు కూడా ఫర్టైల్గా. అండ్ చూసారా, కొంచెం నేను వెట్ చేసుకున్నాను. సో నేను వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ వేస్తాను కాబట్టి సాయిల్ అనేది నేను వెట్ చేసుకున్నానండి. ఇవి స్పెషల్గా సీడ్స్ ఏం కాదండి, లైక్ మన ఇంటికి వాడుకుంటాం కదా మెంతులు, అవే మెంతులు నేను డిపార్ట్మెంటల్ స్టోర్స్ నుంచి తీసుకొచ్చాను. సో చూడండి, ఇంటికి వాడే మెంతుల్నే నేను ఇప్పుడు ఎలా నాటుకోవాలనేది నేను మీకు చెప్తాను. సో ఇట్లా ఈ మెంతులు ఉన్నాయి కదండి, ఇవి మనం ఇంటికి తెచ్చుకునే వాడుకుంటే ఏంటంటే మనకి చాలా బాగా జర్మినేట్ రేట్ అనేది వస్తుంది. స్పెషల్గా సీడ్స్ అనేవి ఏమి అక్కర్లేదు, బట్ నాటుకునే విధానాన్ని బట్టి వచ్చేస్తే. కొందరు నైట్ నానబెట్టుకుంటారండి, నానబెట్టుకొని మార్నింగ్ వేస్తారు, బట్ నేనైతే అలా కాదు. ఎందుకంటే నైట్ నానబెట్టడం వల్ల కొంచెం మెంతులకి కదా, మెంతులు కదా ఇవి, జిగురు అనేది ఫామ్ అవుతుంది. సో అట్లా ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇట్లా వేసుకుంటే మనకి హెల్తీగా మెంతు కూర అనేది వచ్చేస్తుంది. సో ఇంకెందుకు లేట్, వేసేద్దామా మరి. మొత్తం వేసుకుంటే గుబూరుగా చాలా బాగా వస్తుందండి. లేదు మాకు ఇంకా పడిపోతుంది అనుకునే వాళ్ళు లైన్స్ తీసి వేసుకోవాలి. సో అది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎట్లా వేసుకోవాలి అనేది. సో ఇట్లా లైన్స్ అనేవి తీసుకోవాలండి. కొత్తగా ఎవరైనా వేసుకుంటే ఇంత గ్యాప్ ఇచ్చి లైన్స్ అనేది తీసుకోవాలి. సో ఈ లైన్స్లో వేసుకుంటే కనుక చాలా బాగా వస్తుంది. సో చూడండి, మెంతులు నేస్తున్నాను. మరీ ఎక్కువ లోపలకు కూడా వేసేయకూడదండి, అలాగే ఇది కూడా. ఇలా వేసుకున్నాం కదా. సో ఇట్లా లైన్స్లా వేసుకోవడం వల్ల ఏంటంటే వాటరింగ్ చేసేటప్పుడు మ్యాక్సిమం మొలకలు అనేవి అందరికీ వస్తాయండి నాకు తెలిసి. వాటరింగ్ చేసేటప్పుడు అవి పడిపోతూ ఉంటాయి. సో అలా వాటరింగ్ మన చెయ్యి అదుపులో పెట్టుకొని చేయాలి. సో అట్లా కాకుండా జనరల్గా చేసేస్తే కనుక మెంతి కూరే కాదండి, ఏ ఆకుకూర అయినా కూడా పడిపోతుంది. సో అట్లా పడకుండా ఉండాలంటే ఇట్లా వేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఇలా మెంతులు వేసుకున్నాం కదా, సో ఇట్లా మెంతులు వేసుకున్నాం కదా. ఇప్పుడు వాటరింగ్ అనేది ఇది ఇలా కవర్ చేసుకున్నాక, ఓకే, సో రేపటికి ఇట్లా మొలకలు వచ్చేస్తాయండి ఇటు సైడ్ నుంచి. సో అప్పుడు ఈ మధ్యలో నుంచి వాటరింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, అప్పుడు ఏంటంటే మనం సాయిల్కి ఇస్తున్నాం కాబట్టి ఆ మధ్యలో ఇవ్వటం వల్ల ఏంటంటే చిన్న చిన్న మొలకలు అనేవి పడిపోకుండా ఉంటాయి. బట్ నేనైతే ఏం చేస్తాను అంటే నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఇట్లా మెంతులు తీసుకుంటాను, ఫస్ట్ ఇవన్నీ ఇలా కవర్ చేస్తాను, కొంచెం సాయిల్ని లూజ్ చేసుకుంటాను, ఆల్రెడీ తడిపున్నాను కదా. సో ఇన్ని మెంతులు తీసుకున్నాను, ఇలా దగ్గర దగ్గరగా జల్లుకుంటాను. సో వాటరింగ్ టెక్నిక్స్ కూడా నేను మీకు చెప్తానండి. ఓకే, సో చూసారు కదా ఇట్లా వేసుకున్నాను. ఇప్పుడు ఈ సాయిల్ని కవర్ చేస్తున్నాను. సో ఇట్లా సాయిల్ వేస్తున్నాను, పైన ఒక లేయర్, ఒక స్మాల్ లేయర్ వేసుకుంటాను. సో ఒక స్మాల్ లేయర్ వేసుకోవాలండి మట్టి, ఎందుకంటే మనం విత్తనాన్ని కవర్ చేయాలి.
సో ఇట్లా వేసుకున్న దాన్ని ఇప్పుడు ఇలా చేసేసి లైట్గా ప్రెస్ చేయాలి. ఓకే, ఈ ప్రెస్ చేయడం ఎందుకు అంటే మనకి మొలక వచ్చేటప్పుడు విత్తనానికి రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్స్ అనేవి స్ట్రాంగ్గా సాయిల్ని పట్టుకొని ఉంటాయి. ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే రూట్స్ చిన్న చిన్నవి డెవలప్ అవుతాయి కదా, మనం ఎప్పుడైతే గట్టిగా ప్రెస్ చేస్తామో ఆ మట్టి అనేది ఆ రూట్స్కి పట్టుకొని స్ట్రాంగ్గా మొక్క అనేది ఎదుగుద్ది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో మెంతి కూర నాటేసుకున్నాం కదా, ఇప్పుడు వాటరింగ్ ఎలా చేసుకోవాలనేది నేను ప్రాక్టికల్గా మీకు చేసి చూపిస్తాను. సో చూడండి, నేనైతే పెద్ద పైప్తోనే చేస్తున్నానండి, ఇట్లా వాటరింగ్ అనేది వేసుకోవాలి. సో నేను ఇంత పెద్ద పైప్ ఎందుకు మీకు నేను చూపిస్తున్నానంటే, నేను వాటరింగ్ చేసేది ఇదే పైప్తో చేస్తాను. సో ఇట్లా వాటరింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి, షేడ్లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు 1 వీక్ తర్వాత ఎట్లా ఉందో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ మెంతి కూర చూడండి ఎట్లా ఉందో. సో చూసారు కదా ఎంత బుషీగా వచ్చిందో ప్లాంట్ అనేది, ఒక్క మొలక కూడా చెదిరిపోలేదండి. సో ఎంత బుషీగా వచ్చిందో చూసారు కదా. సో మనం లైన్స్ లాగా వేసుకునేటప్పుడు నేను మీకు చెప్పాను కదా సెంటర్ నుంచి వాటరింగ్ చేయండి అని. సో ఇప్పుడు నేను ముద్దగా అంటే రౌండ్గా వేసేసుకున్నాను కదా, ఇంత బాగా వచ్చింది కదా. సో దీనికి వాటరింగ్ ఎలా చేయాలనేది నేను మీకు చెప్తాను. ఇదే పైప్ అండి. సో చూసారా ఫోర్స్ ఎంత బాగా వస్తుందో. సో ఇంత పైప్తో నేను ఎట్లా చేస్తున్నానో ఒకసారి చూడండి. ఓకే, ఇట్లా పెట్టుకొని సైడ్ నుంచి అండి, అంతే, ఇట్లా సైడ్ నుంచి ఇచ్చుకోవాలి వాటరింగ్ అనేది. సో ఇట్లా సైడ్ నుంచి ఇచ్చుకోవాలి వాటర్ అనేది. సో ఇప్పుడు టబ్బు ఫిల్ అయిపోతుంది వాటర్తో. సో చూసారు కదా మనం ఎంత కూరకి ఎంత వాటర్ కావాలో వాటర్ అనేది వచ్చేసింది. చూసారు కదా వాటరింగ్ అనేది సైడ్ నుంచి ఇచ్చుకుంటే, అంటే మనకి చిన్న చిన్న మొలకలు వచ్చేటప్పుడు కూడా సైడ్ నుంచే ఇచ్చుకోవాలి. ఎప్పుడు కూడా ఒకవైపు ఇలా పెట్టాలి, ఇన్ కేస్ ఒకవేళ మనం చేయడం రాకపోయినా చిన్నది డ్యామేజ్ అయినా కూడా ఒక్కవైపే అవుతుంది. ఓకే, మొత్తం అంతా కూడా పడిపోవడం అంటూ జరగదు మెంతి కూర అనేది. ఒకసారి చూడండి. సో చూసారు ఇప్పుడు నేను మీ ఎంత ఫోర్స్గా ఎంత పెద్ద పైపుతో నేను మీకు వాటరింగ్ అనేది చేశాను చూసారు కదా. సో ఎక్కడైనా ఏమైనా పడిపోవడం అంటూ జరిగిందా? లేదు కదండి. సో చాలా ఎక్కువ ఫోర్సు, చాలా పెద్ద పైప్తోనే నేను పళ్ళ మొక్కలకి ఏ పైప్తోనైతే ఇస్తున్నానో అదే పైపు, స్ప్రింక్లర్ కూడా ఏమీ లేదు. సో మీరు చూసారు కదా చిన్నది కూడా మొక్క అనేది పడిపోలేదు, ఒక చిన్న మొక్క కూడా పడిపోకుండా వాటరింగ్ అనేది ఎలా చేసుకున్నామో. సో ప్రతి ఒక్క ఆకుకూరలకి కూడా ఆ వాటరింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి వాటరింగ్ అనేది, లేదు అంటే మొలకలు అనేవి పడిపోతాయి. సో మొలకలు అనేవి వస్తాయి బట్ పడిపోతాయి, అప్పుడు మనం సక్సెస్ అవ్వలేము కదా. సో ఇట్లాంటివన్నీ చిన్న చిన్న టిప్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇప్పుడు ఇలా చేసుకుంటే ఎంత బుజ్జిగా వచ్చిందో చూడండి అసలు మెంతి కూర అనేది. నాకైతే చాలా నచ్చింది, అసలు ఎంత బాగుందో కదా. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఎదిగిందో. మనం విత్తనం వేసే దగ్గర నుంచి వాటరింగ్ చేసే వరకు కూడా, మనం పెంచే వరకు మొత్తం అన్నీ కూడా నేను క్లియర్ కట్గా చూపించాను కదా. విత్తనాలు నాటుకోవడం, వాటరింగ్ అనేది సైడ్ నుంచి, అంటే మనం ఇప్పుడు మీరు ఇలా చేయలేరు అనుకోండి, ఆ లైన్స్ లాగా తీసుకొని ఆ లైన్స్కి మధ్యలో ఉంటుంది కదా సాయిల్ స్పేస్, ఆ సాయిల్ స్పేస్లో వాటరింగ్ చేసుకోండి. లేదు స్పేస్ వేస్ట్ అవుతుంది అనుకునే వాళ్ళు ఇట్లా వేసుకొని కంప్లీట్గా సైడ్ నుంచి వాటరింగ్ ఇచ్చుకుంటే మనం ఏ ఫోర్స్తో అయినా పర్లేదండి. లైక్ మీ దగ్గర పైప్ లేకపోతే చిన్న గ్లాస్ అనుకోండి, గ్లాస్ లైక్ ఒక మగ్గో ఏదైనా కూడా సైడ్ నుంచి ఇచ్చుకుంటే మీకు వాటరింగ్ అనేది చాలా సఫిషియెంట్గా వాటికి ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ వాటర్ ఓవర్ వాటర్ కూడా చేయకూడదండి, అలా నీళ్ళు తక్కువ ఉన్నా కూడా మరుసటి రోజుకే వాడిపోతాయి ఆకుకూరలు అనేవి. సో స్పెషల్గా మెంతి కూర. సో ఇదండి ఈరోజు ఇటు వీడియో, ఎంత బ్యూటిఫుల్గా గ్రో చేస్తానో చూసారు కదా. సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. బాయ్ ఫ్రెండ్స్.